చూస్తే మెదక్ పార్లమెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలోనే నీలం మధుకి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు కోసం చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి చాలామంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి పనిచేశారు. అట్లానే ఈ నియోజకవర్గం కాదు, యాక్చువల్గా ఇప్పుడు మనం పలకరించబోతున్న ఒక వ్యక్తిది ఈ నియోజకవర్గం కాదు, మెదక్ పార్లమెంట్లో ఓటు కూడా లేదు, వాళ్ళది చేవెళ్ళ నియోజకవర్గం. అయినా నీలం మధు కార్యక్రమాలకు హాజరవుతూ ఉన్నాడు. సుమారు ఒక 10-15 మంది కుర్రోళ్ళు ఏ కార్యక్రమం ఉన్నా హాజరవుతూ ఉన్నారు. ఎందుకు నీలం మధు కోసం ఇదంతా చేస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అన్ని కార్యక్రమాలకి మీరు హాజరవుతూ ఉన్నారు, మీ ఓటు ఈ మెదక్ పార్లమెంట్లో లేదు, అసలు మీ ఓటు ఎక్కడుంది? మా ఓటు చేవెళ్ళ అన్న, మా ఓటు చేవెళ్ళ. మేము నీలం మధు అన్న అభిమానం, ఇప్పటి నుంచే అభిమానం. మీరు చూస్తున్నారు 2-3 ఇయర్స్ నుంచి పరిచయం. అప్పటి నుంచి అయినా అన్న కోసమే ఇప్పుడు మీ 7 గంటే అక్కడికి రావాలని ముందే చెప్పిన, మీ స్టార్టింగ్ కూడా బర్త్డే రోజు అప్పుడు కూడా చెప్పిన. ఎంతవరకు రావాలన్నా అంతవరకు వస్తాం, ఆయన కోసం ఎంతైనా పనిచేస్తాం. ఇప్పుడు మనకు చర్చలు జరుగుతున్నాయి కదా, బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ కానీ, ఆయన మదన మీద చాలా ఆరోపణలు జరుగుతున్నాయి. ఇప్పుడు పార్టీ మారిండు అని. పార్టీ ఎందుకోసం మారిండు? ప్రజల కోసం మారిండు. ప్రజల కోసం పార్టీలు ఉన్నాయి, పార్టీల కోసం ప్రజలు లేరు, ప్రజల కోసం పార్టీలు ఉన్నాయి. ఆయన ఏంది, సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకోలేడు, సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకోలేడు. ఏదన్నా కార్యకర్తల మీటింగ్ పెట్టిండు, ప్రతిదీ కార్యకర్తల మాట ప్రకారమే ఆయన నడుచుకుండు. ప్రతి ఆయన కాన్షియన్స్ కాదు, ఆయన లెక్క కాదు, ప్రజలు ఆయనకు ఇంపార్టెంట్ అన్న. ప్రజలు ఆయన ఇంపార్టెంట్ ఉన్నారు కాబట్టి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినట్టు ప్రజలే ఆయనకు కారణం. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు ఆడపిల్లలు కొడితే కానీ, 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, నువ్వు ఎక్కడైనా చూసుకో, నువ్వు ప్రతి వీడియో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసుకో. ఇప్పుడు బీజేపీ నాయకుడు, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గురించి మాట్లాడుతున్నాం, బీజేపీ నాయకుడు ఉండే పార్టీలు మారిండు, ఆయన బీసీ బిడ్డ అని చెప్పి బీసీ బిడ్డకి అన్యాయం చేసిండు అది అంటే, అన్న నువ్వు దుబ్బాకలో ఓడిపోయి నువ్వు వీడొచ్చి ఎంపీ గెలుస్తున్నావు అంటే నీకేం అవసరం? నీకు రాజకీయంగా పెరగాలి నువ్వే కదా. ఈయన అలాంటి కాదు, ఈయన ఎన్నున్నా సొంతంగా పెరగద్దని, ఆయన ఎంబడున్న ప్రజలకు అన్యాయం కావద్దని, నేను నిలబడాలి, నేను బ్యాలెట్లు ఉండాలి అని కారణంతో ఆయన మళ్ళీ పోటీ చేసిండు. తప్పే ఆయన రాజకీయము అనుభవతి అవన్నీ ఆయనకు అవసరం లేదు, ఆయనకు డబ్బులు అవసరమే లేదు, ఆయన ఖర్చు పెట్టే అవసరం ఎందుకు? ప్రశాంతంగా ఇంట్లో వండుకునే మనిషి బయటకు వచ్చి ఆయన చేసే అవసరమే లేదు. అందరూ మాట్లాడి అన్న నువ్వు పోటీ చేయాలన్నా, మా కోసం అన్న నువ్వు పోటీ చేయాలన్నా, నువ్వు ఎవరికి సపోర్ట్ చేయొద్దు, నువ్వు ఉండాలన్నా, నువ్వు తెలవాలన్నా, నీకు ఎంట్లో ఏంది నీ పవర్ ఏందో మాకు తెలవాలన్నా అని చెప్పి అందరం కలిసి మేము నిలబెట్టినాం. సరే అని చెప్పి ఆయన బీఎస్పీ నుంచి టికెట్ తీసుకొని బీఎస్పీ నుంచి పోటీ చేసి ఒక ముఖం మీద 40,000 చిల్లర ఓట్లు వచ్చినాయన్న. ఏ వ్యక్తికి వస్తే ఆయన 40,000 ఓట్లు చిల్లర? ఒక్క ముఖం మీద, పార్టీ నుంచి కాదు, పార్టీ తరపు నుంచి కాదు, ముఖం మీద 40,000 చిల్లర ఓట్లు తీసుకొచ్చిందంటే ఒప్పుకోవచ్చు. ఆయనకు తెలుసు ఆయన ఎంత చిన్న నుంచి అంత పెద్ద స్టేక్ ఎంపీ క్యాండిడేట్ అయ్యిండే. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత స్థాయికి వచ్చిండో. అంటే ఇప్పుడు పార్టీలు మారాడు అని చెప్పి నీలం మధుని ఎవరైతే అంటూ ఉన్నారో, ఇప్పుడు ఆరోపణ చేసేవాళ్ళు రఘునందన్ గారు కావచ్చు, ఆయన కూడా ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే. పార్టీలు చాలామంది మారారు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో వేరే పార్టీలో ఉండే ఈ పార్టీలోకి వచ్చి ఆయన సత్తా చూపించుకొని సీఎం అయ్యాడు. ఇవేమన్నా చెప్పదలుచుకున్నారా? అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నీలం మధు అని ఏంటంటే పార్టీలు మారిండు అని ప్రతి ఒక్కరు ఆరోపణ చేస్తారు. గెలిచి పార్టీలు మారితే పార్టీ మారినట్టు అన్న. ఆయన ఇంటున్న వాళ్ళు మోసం కావద్దు, నా ప్రజలకు అన్యాయం జరగద్దు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను ఎంబడి ఉన్న వాళ్ళు వేరే పార్టీ ఎట్లా చూస్తారన్నా, ఏ ఆనెంబడి ఉన్నారు మేము దొక్కేయాలన్నట్టు ఎవరైనా చూస్తారు. ఇప్పుడు రఘునందనరావు ఉన్నాడు, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతుంది, బీసీ బిడ్డకు సపోర్ట్ చేయాలి కదా, మీరు బీసీ బిడ్డ అని ఇప్పుడు ఆరోపణ చేస్తుండు. అదే బీసీ బిడ్డ ఇప్పుడు టికెట్ వచ్చినప్పుడు మన ఆయన పక్క జరగాలి కదా. ఇప్పుడు దుబ్బాకలో నీకు టికెట్ వచ్చింది, నువ్వు ఓడిపోయినావు, మరి నువ్వెందుకు ఎంపీకి మళ్ళీ ఎందుకు పోటీ చేస్తున్నావు? నీకు అవసరం లేదు కదా, నువ్వు ఓడిపోయినావు, నీకు ప్రజలు అవసరం లేదు అనుకున్నారు, సపోర్ట్ దాకా ఊకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నీకు ఎంపీ టికెట్ కావాలని మళ్ళీ వచ్చినావు? ఇట్లా మాదని అంటే ఇట్లా పలానా వ్యక్తి ఇంత క్యాడర్ ఉంది, ఇంత సపోర్ట్ ఉంది, ప్రజలలో ఇంత బలం ఉంది అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ కాక ఎంపీ టికెట్ ఇచ్చిండు. అది గ్రేట్, అది మనం ఒప్పుకోవాలి. ఎంపీ టికెట్ ఇచ్చినట్టే చాలా గ్రేట్. అంటే మీరంతా ఎందుకు, ఇప్పుడు మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఏమైనా జాబులు చేసుకోవటమో ఏదో చదువుకుంటూ ఉండాల్సిన పరిస్థితులు, మీ టైం వేస్ట్ చేసుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది నా ప్రశ్న. నీలం మధు ముదురాజ్ అనే అభిమానం అన్న. ఇప్పుడు ముదురాజులు ఇంతమంది, ముదురాజులు తెలంగాణలో ముదురాజులు అనేది ఇంత పెద్దగా అయ్యిందంటే నీలం మధు ముదురాజ్ అది ఒక్క పేరు వల్లనే ఆయన ఇంత స్థాయి ముదురాజ్ అనేది ఇంత పెద్దగా అయ్యింది. ఎమ్మెల్యే టికెట్ ముదురాజ్కి ఇయ్యలేరు అని చెప్పి ఇంత పెద్ద చేసిందంటే ఆయన ఒక్క 60 లక్షల ముదురాజులు ఇంత పెద్దగా పోరాటం చేస్తున్నారంటే ఒకటే పేరు, నీలం మధు ముదురాజ్. ఆయన వల్లనే ఇంత పోరా ముదురాజ్ అనేది బయటకు వచ్చింది, నీలం మధు ముదురాజ్ వల్ల.
ఆయన కోసం, ఆయన అభిమానం కోసం మేము, మాకు ఓటేసే హక్కు లేకుండా మా అభిమానంతో మేము వస్తాం, ఆయన కోసం పని చేస్తాం. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆయనకు ఓటు వేయకుండా మేము ఓటు వేయిస్తాం. మేము ఒక్క ఓటు మాకు పడకుండా 1000 ఓట్లు మేము వేపిస్తామని నేను గురించి మాట్లాడుతున్నాను. నియోజకవర్గాల నుంచి వస్తున్నారు వాళ్ళకి, ఇక్కడ ఓట్లు లేవు, ఏమన్నా ఆశించి వస్తున్నారా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నా ఆశిస్తూ ఉన్నారా మీకు నీలం మధు గారి మనుషులు ఏమన్నా ఇస్తా ఉన్నారా ఎట్లా? నీలం మధు మనుషులు మాకు ఏమి ఇయ్యారన్నా, మేము ఆశించి ఏం రావడం లేదు. అభిమానం, మా అభిమానానికి 1 కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనలేరు మమ్మల్ని. మా అభిమానం అలాంటిది, వాళ్ళు పిలవకుండా మేము ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాం. ఆ అప్డేట్స్ చూసుకొని ఏడేడు జరుగుతుంది, ఏంది సాటర్డే సండే వీలున్నప్పుడల్లా రావడం జరుగుతుంది. మేము వస్తున్నాం, అటెండ్ అవుతున్నాం. నీలం మదన్న కోసం ఎక్కడికైనా పోరాడతాం, ఎంత దూరం రమ్మన్నా అంత దూరం వస్తాం. మీరు కూడా మెదక్ పార్లమెంట్ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు, అక్కడ యువకులతో మమేకమై ఏమన్నా చెప్పదలుచుకున్నారా? న్యూస్ 16 ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు యువకులకి? యువకులకి ఇప్పుడు అందరూ ఏంటంటే, బీజేపీ నుంచి నరేంద్ర మోడీని చూసి ఎటయాలి, నరేంద్రుడి నాయకత్వంలో నేను పని చేస్తా అంటే, నేను ఒకటే చెప్తున్నా, నీలం మదన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరు ఎక్కువ కార్యక్రమాలు చేసిరు, ఎవరు పేదలలో ఉన్నారు, ఎవరు పేదల బాధ్యతలు అర్చుకున్నారు, ఎవరు బాధలు చూసిరు, నగరంధం చూసిండా, నీలం మధుర ముద్ర చూసిండా. ఇప్పుడు ఢిల్లీ నుంచి పథకాలు రావాలంటే గల్లీలో మనోడు ఉండాలి, గడప దాకా పథకాలు రావాలంటే గల్లీలో మనోడు ఉండాలి. మనోడు నీలం మదన్ ఉంటాడు, మన వ్యక్తి నీలం మధుమద్రాజ్. ఆయన కష్టాలు తెలుసు మనకు, ఆయన మన కష్టాలు ఆయనకు తెలుసు. ఆయన ఏందో మనం నిరూపించాలి, మన ఆయన గెలిపించుకోవాలి, కాంగ్రెస్కి ఓటేయాలి. నేను అది కోరుకుంటున్నాను. ఇది మోడీ ఎంత చేసినా వాళ్ళు లాస్ట్కి వస్తే గెలిచి గద్దె మీద కూర్చుంటారు తప్ప మన నీలం మదనలాగా ఇంటికి రారు, మన బాధలాడుచుకోరు. కావున ఇప్పుడు నీలం మదనకి ఓటేయాలంటే, గెలవాలంటే కాంగ్రెస్కి ఓటేయండి, నీలం మదన గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే వచ్చి నీలం మధుకు మద్దతు తెలిపారో, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి పాపం వాళ్ళు కూడా వాళ్ళ పనులను పక్కన పెట్టి వాళ్ళ సమయం వెచ్చించి సాధ్యమైనంత వరకు నీలం మధు కోసం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక యువకుడిగా తాను క్లియర్గా యువకులకి ఒక మెసేజ్ని ఇచ్చే ప్రయత్నం అయితే ఎవరైతే ఈ బ్రదర్ చేస్తూ ఉన్నాడో, ఖచ్చితంగా యువకులందరూ నీలం మధు వెంట నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. ఖచ్చితంగా భారీ మెజారిటీతో నీలం మధుని గెలిపించాలని చెప్పి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాడు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16 సంగారెడ్డిని.